భాగంగా విజయనగరంలో 196 లక్షల వ్యయంతో నిర్మించిన 1500 కేఎల్ సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంకులను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘువర్మ, మేయర్ వి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని తెలిపారు. గత 3 ఏళ్లలో 7600 కిలోలీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు నగరంలో గత 3 ఏళ్లలో 4800 కిలోలీటర్ల సామర్థ్యం గల 5 స్టోరేజ్ ట్యాంకులను గాజులరేగ, దాసన్నపేట, పూల్బాగ్ కాలనీ, అయ్యన్నపేట, నల్లమారమ్మగుడి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించాం. కేఎల్పురం, ధర్మపురిలో పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు 1500 కేఎల్ సామర్థ్యంతో మరో 3 ట్యాంకుల పనులకు రాజీవ్ నగర్, ధర్మపురి, బీసీ కాలనీలో శంకుస్థాపన చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుంది, వారికి మంచి చదువు చెప్పిన స్కూల్ కూడా నాడు నేడు మరి కార్యక్రమం పెట్టి మంచి అధునాతంగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తీర్చిదిద్దుతున్నాం. అలాగే టీచింగ్ తాలూకా ఎఫిషియన్సీని, మా కెపాసిటీని ఇవాళ పెంచుతున్నాం. కాబట్టి దయచేసి అందరినీ కూడా బడి పంపమని కోరుతున్నాం. విధించలేదు 1000 రూపాయలు ఇంతకు ముందే మెయింటెనెన్స్ కోసము, ఇంకో వేలు వచ్చి ఆ స్కూల్ మెయింటెనెన్స్, మా కూడా వాచ్మ్యాన్ వాళ్ళందరం పెట్టుకోవడానికి, దాని నుంచే పిల్లల తాలూకా ఆ స్కూల్ కోసమే ఆ కార్యక్రమం చేస్తున్నాం. అది ఓకే ఉంటాను. సాయంత్రం సంతోషం, ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ బాలాజీ నగరు, ఈ తోటపల్లెం, ఈ ప్రాంతాలకు అంటే ప్రదీప్ నగరు, ఈ ప్రాంతాలకు అంతరికి తాగునీరుని ఇంటింటికి కుళాయిలు ఏవైతే ప్రభుత్వం ప్రత్యక్షకరంగా చేస్తుందని చెప్పిందో ఆ కార్యక్రమానికి ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో నేను నాతో చేయించారు ఎమ్మెల్యే గారు, నిర్భత్సం గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ వరం గారు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, ఇంకో 3 రాజీనగర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, బీసీ కాలనీ, ఈ సుమారు 3 కలిపి ఇంకో 1300 కేలతో అవి కూడా ప్రారంభోత్సవం చేయాలి. ఇంకా వాటిని ఇంకా శంకుస్థాపన చేయాలి. చేస్తే అవి కూడా కట్టుకోవాలి. ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేసాము. వాటిని కూడా త్వరలోనే వాటికి టెండర్ పిలిచి ఆ కార్యక్రమాన్ని కూడా టెండర్ అయిపోయి అవుతున్నాయండి. ఇవన్నీ కలుపుకుంటే సుమారు చేసిన వచ్చి 480, ఇంకా ప్రారంభోత్సవం చేయవలసిన ఇంకో 500, అలాగే ఇంకో శంకుస్థాపన చేసే పనులు ఆనుగోలు ఇంకో 800, అలాగే మొత్తం ఇంకో 1300 వచ్చి శంకుస్థాపన చేయాలని సుమారు 7600 కేలు కిలోమీటర్లు ఇప్పటికీ ఈ మా ప్రణాళికాబద్ధంగా విజయనగరం పట్టణంలో పూర్తిగా ప్రతి ఇంటింటికి కుళాయి ఇచ్చి, కుళాయి తీర్చిన ప్రతి వారికి కూడా మరి నీరు నివ్వాలి, పరిశుభ్ర నీరు నివ్వాలనే నిశ్చయంతో మరి కార్యాచరణ రూపొందించారు కార్పొరేషన్ వారు, గౌరవ శాసనసభ్యులు వీరభద్రస్వామి గారు. మరి మీ అందరూ కలిసి మా జయం ఒకటే, రేపు జయం. ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నెరవేర్చాలని కృతజ్ఞతతో ఈ పని చేస్తాం. చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇంటింటికి కుళాయిలు ఇస్తామని చెప్పని మరి సుమారు ఎన్ని చర్యలు తీసుకున్నారు? ఇస్తారని డబ్బు కట్టించుకొని అని చేశారు, కానీ నీరు ఇవ్వలేకపోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు నీరుని ఆ కుళాయిలు ఇచ్చిన వాళ్ళందరికీ, ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము. త్వరలో ఇంకా ఏమి చెప్పిన ప్రాంతాల్లో కూడా చేసి వాళ్ళకి కూడా నీరు పిండి ఏర్పాటు చేస్తాం. అదే బిలో పాపర్టీ బీపీఎల్ ఫ్యామిలీ అయితే 200 రూపాయలు కడితే చాలు, ఇంటికి కుళాయి ఇస్తాము. అదే అబవ్ బీపీఎల్ అయితే 6000 రూపాయలు కడితే వాళ్ళకి కూడా నీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే కట్టిన వాళ్ళకి ఇప్పుడే ప్రారంభం చేసి నీరు ఇస్తున్నాము. ఒకవేళ ఇంకెవరైనా ఈ కట్టిన వాళ్ళు మాకు కావాలి అని కోరుకున్న వాళ్ళు ఉంటే దయచేసి అది కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పని మీ ద్వారా, మరి పురపాలక సంఘం తరఫున మీ ద్వారా, ఎమ్మెల్యే గారి తరఫున ఈ పత్రికా సమావేశంలో ఈ విజయనగరంలో ఉన్న ఈ నీటి వినియోగదారులందరికీ కూడా, గృహవాసులు ఉన్న అందరు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఆశయం ఏదైతే
ఎన్నికల ముందు మాట ఇచ్చామో ఆ మాటలు నెరవేర్చి మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో ఆ ప్రజల ముందుకు వెళ్ళాలనేది మా తాలూకా జయం ఆశయం కూడా. ఆ కృత ఇచ్చుతోనే ప్రతిరోజు కూడా ఏదో పిల్లో పేరెంట్కో లేకపోతే ఏదో ఉంటే తప్ప, లేకపోతే మా ఎమ్మెల్యే గారు కానీ మా మేయర్ గారు కానీ మా డిప్యూటీ మేయర్ కానీ మా కార్పొరేటర్ కానీ మా పెద్దలు కానీ ప్రతిరోజు ఏదో ఒక బాటలో విజయనగరంలో పర్యటిస్తూనే ఉన్నారు. ప్రతి ఇంటికి వచ్చిన సమస్యను తెలుసుకుంటూనే ఉన్నారు. ఆ సమస్యకి పరిష్కారం చేయాలని ఆలోచనతోనే చేస్తున్నాం ప్రత్యక్షంగా. మహాక్షేత్ర కమిటీ గారు అందరం మీ అందరండి అడపదండి.